చంద్రవర్మ ఓ తృటికాలం ఆలోచిస్తూ నిలబడి తర్వాత దోపులున్న ఒక ఎత్తైన చెట్టెక్కి తూర్పు దిక్కుకేసి కొంచెంసేపు పరీక్షించి చూసి దిగొచ్చి కాపాలినితో కాపాలిని సూర్యోదయానికి మరెంతో లేదు నా పనిమీద నేనుంటాను నువ్వు కాలనాగు ఆ గుహలో విశ్రాంతి తీసుకోండి అంటూ చెరచర వరల్లోనుంచి కత్తిదూసి చెట్ల గుంపుల్లోకి వెళ్లాడు చూస్తుండగానే చంద్రవర్మ కత్తివేటులకు చెట్ల ఊడలు ఒకదాని వెంట ఒకటి తెగి గుట్టలు గుట్టలుగా కింద పడసాగాయి ఆ ఒక చోట చేర్చి వాటిని ఒకదానికొకటి ముడివేసి కొద్దిసేపట్లోనే చాలా పొడవైన మీకులా చేశాడు చంద్రవర్మ అలా తయారైన మూకు కొసను భుజాన వేసుకుని చకచక కొండెక్కి దాని తూర్పువైపు అంచునున్న అడుగు చదరంగల రాతికి దాన్ని ముడివేసి మాంత్రికుడైన శంకుడు ప్రతిరోజు సూర్యోదయానికి కొంచెం ముందుగా ఆ మీదనే నిలబడి అన్ని దిక్కులకు తిరుగుతూ మంత్రోచ్చారణ చేస్తాడు తన పని ముగిగానే చంద్రవర్మ కొండ దిగి కాపాల్నీ ఉన్న గుహ గుహదగ్గరికొచ్చాడు అతణ్ణి ముందు చూస్తూనే కాపాల్నీ బయటకొచ్చి వర్మ పని విజయవంతంగా నెరవేర్చావా అని అడిగింది అప్పుడే విజయం సంగతి ఎలా చెప్పగలను చివరి కొసను ఆ రాతికి బిగించాను రెండవ కొస కొండ కానీ కాని నన్నొక సందేహం బాధిస్తోంది మనం ఆ రాతిని తూర్పు దిక్కుకు గుంజినప్పుడు కదా అది శంకుణ్ణి ఆఘాధంలోకిడ్చి ముక్కలు ముక్కలు చేసేది అని అడిగాడు అదా నీ అనుమానం అంటూ కాపాలని చిరునవ్వు నవ్వి సరే శంకుడు ఆ మీదకెక్కగానే నువ్వు గుంజవలసిన ఊడకొస ఎక్కడుందో నాకు చూపించు నీ అనుమానాలన్నీ నివారణ చేస్తాను అంది చంద్రవర్మ కాపాలిని వెంటరాగా కొండ పార్శ్వానికి వెళ్లి అక్కడున్న ఓడకోసను ఆమెకు చూపించాడు కాపాలిని దానిని తాకి తర్వాత వైపునున్న కొండ అంచుకేసి చూస్తూ వర్మ శంకుడు మంత్రోచ్చారణ చేసేందుకు ఎక్కి నిలబడే ఆ రాతిని ఏమాత్రం పక్కకు కదిలించినా అది కొండ అంచు ఉంది గనక తప్పనిసరిగా ఆ దిగువగల ఆఘాధంలోకే పడిపోతుంది ఆ విషయంలో ఎలాంటి అనుమానానికి ఆస్కారం లేదు అంటూ హఠాత్తుగా కళ్ళు పెద్దవి చేసి చంద్రవర్మకేసి తల వంచి అడుగో శంకుడు చేతిలో తడతడా మెరిసే మంత్రదండం కనబడుతోందా అతడు మీదకెక్కి నిలబడి నిలబడ్డంతోనే నువ్వోడం లాగాలి అంది కంఠస్వరం తగ్గించి చంద్రవర్మ కొండపైకి చూశాడు అప్పుడే తెల్ల తెల్లతెల్లనవుతున్న తూర్పు దిక్కు లేత వెలుగులో మాంత్రికుడైన శంకుడి వికృతాకారం అతడి కనిపించింది ఒక్క క్షణకాలం చంద్రవర్మ నిలువెల్లా ఉణికిపోయి అంతలోనే గుండెనబరం తెచ్చుకుని ఊడకోసను రెండు చేతులతోటి గట్టిగా పట్టుకున్నాడు అంతలో శంకుడు కొండాంచునున్న రాతిని సమీపించి దానిమీద ఎక్కి నిలబడి మంత్రదండాన్ని ఉదయిస్తున్న సూర్యుడికే సెత్తాడు వర్మ ఇదే మంచి సమయం ఊడనొక్కసారి గుంజి చొప్పున వదిలిపెట్టు అంది కాపాలిని ఆతృతగా చంద్రవర్మ తన చేతుల్లో ఉన్న ఊడను బలంగా ఒకసారి గుంజిఠక్కును వదిలేశాడు ఆ తక్షణం శంకుడు చేతులు రెంటినీ పైకెత్తి ఊపుతూ కాళ్లతో గాలిని మదిస్తూ మోసం ద్రోహం అంటూ భీకరంగా అరిచాడు అతడి చేతిలో ఉన్న మంత్రదండం మెరుపులా పోయి మంత్రగృహాన్ని తాకింది మంత్రగృహం ఉనదున్నట్టు పునాదులతో కూడా గాల్లోకి లేచి పెద్ద ధ్వని చేస్తూ మధ్యన పడిపోయింది ఈ లోపుల శంకుడు కొండ దిగునున్న అఘాధంలోని మీద తలకిందులుగా పడిపోయాడు మాంత్రికుడైన శంకుడు మోసం ద్రోహం అంటూ ఎలుగెత్తి కేకపెట్టి చేతిలో గల మంత్రదండాన్ని కేసి విసరడం చూస్తూనే కాపాలిని కుప్పలా కూలిపోయింది ఇంతలో శంకుడి మంత్రగృహం పెళపెళ రావాలతో పునాదుల నుంచి కదిలి గాల్లోకి లేవడం చూసి చంద్రవర్మ నివ్వెరపోయాడు అతడు తన నుంచి కోలుకునే లోపలే మంత్రగృహం దబీమంటూ సరస్సులో పడిపోయింది భయాచర్యాలతో నిలువెల్లా వణికిపోయిన చంద్రవర్మ కాపాలిని తన పక్కన నిస్త్రాణంగా కూలబడ్డం చూడలేదు వర్మ అన్న సన్నని పిలుపు వింటూనే చంద్రవర్మ ఏదో మైకనుంచి బయటపడినవాళ్లాయి కాపాలినికేసి చూశాడు కాపాలిని తన పక్కనున్న బండ్రాళ్లల్లో ఒకదాన్ని ఆసరాగా పట్టుకుని లేచేందుకు ప్రయత్నిస్తోంది చంద్రవర్మ ఆమెకు చేయందించి సాయపడ్డాడు వర్మ నన్ను పట్టి పీడుస్తోన్న దేవతే నిన్ను పట్టినట్టుంది శంకుడు ఆకరి క్షణంలో మన ప్రయత్నానికి విఘాతం కలిగించాడు ఇప్పుడు నువ్వు నేను కూడా పూర్వపు నిస్సహాయ స్థితిలోనే ఉన్నాం చోటు వదిలి అనేక ప్రమాదాలకు లోనై ఈ శంకుడి కొండను చేరిన నాకు కూడా చివరకు మిగిలింది నిరాశ నిస్పృహలే అంది కాపాలిని కాపాలిని అలా మాట్లాడేసరికి చంద్రవర్మ తన ప్రయత్నం విఫలమైందని గుర్తించాడు అతడు మంత్రగృహం పడ్డం వల్ల సరస్సులో ఉవ్వెత్తుగా లేచిన అలలకేసి నిట్టూరుస్తూ చూసి కాపాలని శక్తులు గల శంఖం కూడా సరస్సులో పడిపోయిందనేనా నీ అనుమానం అని అడిగాడు అనుమానం కాదు వర్మ జరిగిందే అది శంకుడి మంత్రగృహంలో ఆ అపూర్వ గల శంఖం ఒకటే కాదు ఇంకా అనేక మహాశక్తివంతమైన వస్తువులున్నాయి నేను కోరిందల్లా ఆ ఒక్క శంఖమే కాని నీకు నీ రాజ్యాన్ని శత్రువుల నుంచి సునాయాసంగా గెలిచిపెట్టగల అపూర్వ వస్తువులెన్నో పాటు సరస్సు పాలయ్యాయి ఇప్పుడు మనిద్దరము గొంగళి సామెతగా వేసించోటనే ఉన్నాం అంది కాపాలిని చంద్రవర్మ ఆఖరి క్షణంలో చేజారిపోయిన అపూర్వ వస్తువుల్ని తలచుకుని ఓ క్షణకాలం నిత్యష్టుడై అంతలోనే గుండె దెటవ చేసుకుని కాపాలిణి గతించిపోయిందానికిప్పుడు విచారించి లేదు క్రూరకర్ముడైన మాంత్రికుణ్ణొకణ్ణి యమపురికి పంపాం అంతే చాలు అంటూ అప్పుడే ఏదో వాళ్ళ కళ్లింత చేసుకుని ఆమె కేసు చూస్తూ ఆ శంఖం నీటిపాలైంది గదా ఇప్పుడు నీ వృద్ధాప్యాన్ని పోగొట్టి నీకు తిరిగి వస్తువు కోసం ఎక్కడ వెతకడం అన్నాడు ఎక్కడ వెతికినా ఆ లాంటిది మరొకటి దొరికే అవకాశం లేదు వర్మ అంది కాపాలిని నిస్పృహగా నేను ఇప్పటికే మామూలు మానవులెవరూ జీవించినంతకాలం జీవించాను ఇదే విధంగా బతుకుతూ పోవాలన్న ఆశ కూడా నాలో నశిస్తోంది ఇంకా ఎంతకాలం బ్రతికితే మాత్రం కొత్తగా నేను అనుభవించబోయే సుఖాలు ఏమున్నాయి గనుక ఇప్పుడు నా విచారమంతా గురించే నా కోసం నువ్వు చాలా శ్రమపడ్డావు కూడా గురయ్యావు అటువంటి నీకు ప్రతిగా నేను ఎలాంటి సహాయమూ చేయలేని నిర్భాగ్య స్థితిలో ఉన్నాను అంది ఆ మాటలు చంద్రవర్మలో ఆమెపై ఎంతో జాలిని గౌరవాన్ని కలిగించాయి ఆమె శంకుళ్ నుంచి అపూర్వశక్తులు గల శంకాన్ని సంపాదించేందుకు ఎన్ని ఎన్నేళ్లగానూ ప్రయత్నించి అది విఫలమైందని గుర్తించుకూడా అంత లేదు ఆమెను ఇప్పుడు పట్టి బాధిస్తున్నదల్లా తనకు తిరిగి రాజ్యం సంపాదించుకునేందుకు సహాయపడలేకపోయానన్నదే కాపాలిని నువ్వు నాకు చేసిన సహాయం కూడా చాలా ఉంది నేను నదిలో పడి నువ్వున్న అడవి ప్రాంతాలకు చేరినప్పుడు నాకు మరణం అనిపించింది కాని నువ్వు నీ గృహంలో నాకు ఆశ్రయమిచ్చి ఎంతగానో తోడ్పడ్డావు నీకు నేను కలకాలం కృతజ్ఞునై ఉండేందుకు ఆ సహాయం చాలు సరే ఇప్పుడు మనం చేయవలసిందేమిటి అన్నాడు చంద్రవర్మ కాపాలిని మీదకేసి దృష్టిని సారించి వర్మ ఇక మనిద్దరం మార్గాలు వేరుకాక తప్పదనుకుంటాను నేను మిగిలున్న కొద్ది కాలాన్ని ఈ కొండపైనే గడుపుతాను జీవితపు ఆఖరి దశలోనైనా స్థిమితంగా ఒకచోట వెళ్లబొచ్చడం మీలని భావిస్తున్నాను అంది విచారంగా అలా అయితే ఈ కొండ మీద ఒక మంచి చోటుగా చూసి అక్కడ నీకోసం గృహం నిర్మించేందుకు నేను కాలనాగూ ప్రయత్నిస్తాం కొండమీదకు వెళదామా అన్నాడు చంద్రవర్మ కాపాలిణి సరేనన్నట్టుగా తల ఊపింది చంద్రవర్మ రాళ్ల మధ్యనున్న కాలిబాట వెంట కొండ మీదకు బయలుదేరాడు అతడికి వెనకగా కాపాలిని కాలనాగు రాసాగారు చంద్రవర్మ తను శంకుణ్ణి ఆగాధంలోకి పడేలా చేసిన వైపున గల కొండ అంచు దగ్గరకు రాగానే అక్కడ ఆగి కిందకు చూశాడు అతడి దృష్టికి ఆగాధం అడుగున బోర్లా పడున్న శంకుడు కనిపించాడు ఓ క్షణకాలం చంద్రవర్మ దృష్టిని మరల్చకుండా అతడి కేసి చూసేంతలో శంకుడి చెయ్యి ఒకటి కొంచెంగా కదిలినట్టు అతడికి అనుమానం కలిగింది ఆ వెంటనే చంద్రవర్మలో ఆ క్రూర మాంత్రికుడి మీద ఎక్కడలేని ద్వేషం పుట్టుకొచ్చింది చంద్రవర్మ తనను సమీపిస్తున్న కాపాలినికేసి తిరిగి కాపాలిని ఆ పాపి శరీరంలో ఇంకేపాటో జీవం ఉన్నట్టు అనుమానంగా ఉంది ఒకవేళవాడు తిరిగి బతకడం జరిగితే మనకు ముప్పు తప్పదు ఇదిగో ఈ రాతితో ఆ మాంత్రికుడి తలను చిన్నాభిన్నం చేస్తాను అంటూ పక్కనున్న ఒక పెద్ద రాతినెత్తి గురిగా ఆఘాదంలోకి వదిలాడు తరువాత చంద్రవర్మ కాపాలిని కొంత దూరం నడిచి ఒకప్పుడు శంకుడి మంత్రగృహం ఉన్న ప్రదేశానికొచ్చారు ఆ ప్రదేశంలో ఇప్పుడు ఆ గృహం ఉండవలసిన చోట నిలువు లోతు పునాదులు మాత్రమే ఉన్నాయి చంద్రవర్మ వాటిని కాపాలినికి చూపుతూ నీకు కావలసిన గృహాన్ని ఈ పునాదుల మీదే నిర్మించొచ్చు నీకు సమ్మతమేనా అని అడిగాడు కాపాలిని అందుకు అంగీకరించింది అప్పటికి సూర్యుడు తూర్పున రెండు మూడు బారలు పాకాడు చంద్రవర్మ తూర్పు దిక్కుకేసి ఓ చూసి ఆకలి దహిస్తోంది ఇంత ఆహారం తిని పని ప్రారంభిస్తే ఎంత బావుణ్ణు పండ్లు ఫలాల కోసం తిరిగి కొండ దిగాలి అన్నాడు నిట్టూరుస్తూ చంద్రవర్మ బాగా అలిసిపోయాడని గ్రహించిన కాపాలిని కాలనాగుకేసి తిరిగి కాలనాగు ఇదిగో నీకు తిరిగి నీ పూర్వ మానవ రూపం ఇస్తున్నాను ఈ ఈనాట్నుంచి నువ్వు స్వేచ్ఛాజీవి నీ ఇచ్చివచ్చిన చోటుకి పోవచ్చు అని ఏదో మంత్రం జపిస్తూ తన చేతగల మానవాస్తికతో కాలనాగు తలలను తాకింది వెంటనే ఆ రడుగుల ఎత్తు దృఢంగా బోదెల ప్రమాణంలో ఉన్న కాళ్ళు బలమైన గల ఒక యువకుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు కాపాల్ని నీ దైకు కృతజ్ఞుణ్ణి ఆ నడా యువకుడు తర్వాత చంద్రవర్మకేసి తిరిగి అయ్యా నీ మేలు మరిచిపోలేను అంటూ నమస్కరించాడు లోగడం మానవరూపంలో ఉండగా నువ్వు ఏ పేరును పిలవబడేవాడివో నాకు తెలీదు నాకు సర్పకేతుడనే శత్రువు ఒకడున్నాడు నువ్వు నా మిత్రుడి గనుక నీకు కాలకేతుడనే పేరు పెట్టదల్చాను అన్నాడు చంద్రవర్మ అవును నన్ను కాలకేతుడనే పిలవండి ఏనాటికైనా నేను మీ శత్రువైన ఆ సర్పకేతుడిని బలిపుచ్చుకుని కాలకేతుడనే నామం సార్థకం చేసుకుంటాను అన్నాడా యువకుడు తర్వాత కాలకేతుడు వెళ్ళి సరస్సు పండ్ల తోటలో వివిధ రకాల పండ్లు కోసుకుని వాటితో చంద్రవర్మ కాపాలిని దగ్గరకు తిరిగొచ్చాడు ముగ్గురు ఆ పళ్ళు తిని దోపుల్నే ఉన్న సెలయేరులో నీరు తాగారు కొంచెంసేపు విశ్రమించిన తర్వాత చంద్రవర్మ కాలకేతుడు కలిసి శంకుడి మంత్రగృహపు మీదే కాపాలిని కోసం రాళ్లతో గృహం నిర్మించసాగారు ఆ పని సూర్యాస్తమై సమయానికల్లా పూర్తయింది ఆ రాత్రికి ముగ్గురు ఆ గృహంలోనే పడుకున్నారు చంద్రవర్మకు నడిరే అయినా కునుకు పట్లేదు అతడు తన భావి కార్యక్రమాన్ని గురించి ఆలోచించసాగాడు తను కాపాలని సహాయం వల్ల అపూర్వ శక్తులు సంపాదించి తిరిగి తన రాజ్యాన్ని జయించుకోవాలన్న ప్రయత్నం విఫలమైంది తన తండ్రిని మోసగించి అతి క్రూరంగా హత్య చేసిన సర్పకేతుడు ఇప్పుడు మొత్తం మహిష్మతి రాజ్యానికే రాజే ఉంటాడు అటువంటి వాణ్ణి జయించాలంటే తనకు ఎంతో సైన్యం కావాలి సైన్యాన్ని పోగు చేయడానికి ధనం ముఖ్యం అంత ధనం తనకెక్కడ లభించేటట్టు చంద్రవర్మ ఇలాంటి ఆలోచనలతో నిద్రపట్టక ఒక రాత్రివేళ బయటకు పోయి వెన్నెల్లో అటు ఇటు తిరగసాగాడు కొంచెం సేపటికల్లా కాలకేతుడు అతడి దగ్గరకొచ్చి అయ్యా ఇంత రాత్రివేళ ఇక్కడున్నారేమిటి ఏ సమస్యను గురించి మీరింతగా ఆలోచిస్తున్నారు అని అడిగాడు కాలకేతు నాకన్నీ సమస్యలే అన్నాడు చంద్రవర్మ నేను రాజ్యం పోగొట్టుకుని అడవుల పాలయ్యానని నీకు తెలుసుకదా కాపాలిని వల్ల సహాయం పొందగలననుకున్నాను కాని ఆఖరి నిమిషంలో శంకుడు తన మంత్రగృహాన్ని సరస్సులో కోల్చడం ద్వారా అందరికీ ఆశాభంగం కలిగించాడు నేను తిరిగి ఎక్కడికి పోయి ఎవరినుంచి సహాయం కోరాలో తెలియక మదనపడుతున్నాను ఈ చుట్టుపక్కల ఎంత దూరంలో మానవ నివాసాలున్నాయో నీకు ఏమైనా తెలుసినా అని అడిగాడు ఈ కొండల్లో అడవుల్లో ఉత్తర దిక్కుగా ఒక్క నూరు యోజనాలు ప్రయాణిస్తే మీరు తిరిగి జనపదాలను చూడగలుగుతారు నేను మీ వెంట రావాలనుకున్నాను కాని కాపాలిని నిస్సహాయంగా ఈ కొండమీద ఒంటరిగా వదలడం నాకు మనస్కరించడం లేదు ఆమె మరి ఎంతో కాలం బతకదు ఆ తర్వాత ఆమె తన పాతింటిని వదిలొచ్చిన భూత వర్తమాన కాలాలను ప్రతిఫలించే గాజుగోళం సహాయంతో మీ దగ్గరకు తప్పకొస్తాను ఆ గాజుగోళం మీకు ఉపకరించొచ్చు అన్నాడు కాలకేతుడు కాలకేతుడి మాటలు చంద్రవర్మకు ఏమాత్రం ఉత్సాహం కలిగించలేదు ఈ చుట్టుపక్కలున్న కొండలు అడవుల్లో నూరు యోజనాలు ప్రయాణం చేయగలిగితే అప్పుడు తను మనుషులు నివసిస్తున్న ప్రాంతాలకు చేరగలుగుతాడు ఈ నూరు యోజనాల ప్రయాణంలో తను ఎన్ని భయంకర ప్రమాదాలకు గురి కావలసిందో ఆ ఈశ్వరుడికే ఇరుక చంద్రవర్మ సూర్యోదయం వరకు ఇలాంటి ఆలోచనలతోనే కాలం గడిపాడు సూర్యోదయం కాగానే అతడు సరస్సులో స్నానం చేసి కాపాలిని దగ్గరకు వెళ్ళి తన ప్రయాణాన్ని గురించి చెప్పాడు కాపాలిని అతణ్ణి దీవించి వర్మ నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ చివరకు శత్రు సంహారం చేసి నీ రాజ్యాన్ని గెలుచుకోగలవని నా దృఢ విశ్వాసం అంది తరువాత చంద్రవర్మ కాపాలినికి కాలకేతుడికి సెలవు చెప్పి కొండ దిగి ఉత్తర దిక్కుగా మహారణ్యంలో నడవసాగాడు అతడు ఆ విధంగా వరకు నడిచి బడిరక తీర్చుకునేందుకు ఒక మహావృక్షం కిందకు వెళ్లాడు ఆ వృక్షం కింద పడుకునేందుకు చదునైన స్థలం కోసం గాలిస్తున్న చంద్రవరమకు వృక్షపాదంలో దాదాపు నాలుగడుగుల పొడవున్న ఒక ఇనుపు గొలుసు కనిపించింది ఈ మహారణ్యంలో అలాంటి వస్తువు తన కంటబడినందుకు అతడు ఆశ్చర్యపోతూ ఆ గొలుసును చేతికి తీసుకుని పరీక్షించి చూశాడు అది లేనందున బాగా తుప్పుపట్టుంది ఆ ఇనుప గొలుసు ఈ అరణ్యం వచ్చి ఉంటుంది అని చంద్రవర్మ మదన పడుతున్నంతలో దూరంగా మహాభయంకరమైన మురుగొకటి వినిపించింది ఆ మురుగు వింటూనే చంద్రవర్మ వరనుంచి కత్తిదూసి లేచి నిలబడ్డాడు దూరంగా కొండరాళం మీద కుప్పించి దూకుతూ కోరలు సాచి తనకేసొస్తున్న పెద్ద ఒకటి అతడి కంటబడింది ఇది మామూలు కుక్కయి ఉండదు ఆ రూపంలో ఉన్న భయంకర రాక్షసుడెవరో అయి ఉండాలి అనుకుంటూ చంద్రవర్మ కుడి చేతితో కత్తిని బిగించి పట్టుకుని ఎడమ చేతితో తనకు దొరికిన ఇనుప గొలుసును పైకెత్తాడు ఆ క్షణంలో ఆ ఇనుప గొలుసు కూడా ఆత్మరక్షణకు ఉపకరించొచ్చునని అతడికి తోచింది ఇంతలో దెయ్యపు కుక్క ఎదురుగా ఉన్న పొదల్లోంచి మరోసారి కర్ణ కఠోరంగా మురిగి నూరు తెరచి చంద్రవర్మ మీదకి శరవేగంతో రాసాగింది దెయ్యపు కుక్క భయంకరంగా నూరు తెరచి తన కంఠాన్ని ఒడిసిపట్టుకునేందుకు చెంగున మీద కురికేంతలో చంద్రవర్మ తన కత్తి మొనతో దాని గుండెల మీద పొడిచేందుకు తల ఉంచి ముందుకొక అడుగు వేశాడు అదే సమయంలో అతడి గల ఇనుప గొలుసు చెళ్ళుమని దెయ్యపు కుక్క తలమీద గట్టిగా తగిలింది కుక్క ఎగిరి అల్లంత దూరాన వెలకిల్లా పడిపోయింది చంద్రవర్మ మెరుపుల గిరున వెనుతిరిగి భీకరంగా అరుస్తూ దెయ్యపు కుక్కను సమీపించబోయేంతలో అది లేచి నిలబడి ఒక్క త్రుటికాలం చంద్రవర్మ చేతుల్లో ఉన్న ఇనుప కేసి చూసి చెప్పున వెనుతిరిగి పొదల దగ్గరకు పరిగెత్తి అక్కడ తోకాడిస్తూ నిలబడింది కుక్కలో వచ్చిన ఈ మార్పు చూస్తూనే చంద్రవర్మ చాలా ఆశ్చర్యపడ్డాడు అతడు తన చేతిలో ఉన్న ఇనుప గొలుసుకేసి ఓ మారు చూసుకుని దాన్ని కుక్క నిలబడున్న పడేలా విసిరేశాడు కుక్క ఆ గొలుసును ఒకసారి వాసన చూసి దాన్ని కరుచుకుని చంద్రవర్మ దగ్గరకొచ్చి తోక ఊపుతూ నిలబడింది ఈ సంఘటనతో చంద్రవర్మకు ఆ ఇనప గొలుసులో ఏదో ప్రభావం ఉన్నట్టు అర్థమైంది అతడు ఆ గొలుసును కొక్క నుంచి తీసుకుని ఒక కొసను దాని మెడకు బిగించాడు కుక్క ఒక మారు చుట్టూ కలిజూసి పెద్దగా మురుగుతూ చంద్రవర్మను పొదలకేసి గుంజసాగింది అది తనను ఎక్కడికో తీసుకుపోదల్చిందని గ్రహించిన చంద్రవర్మ ధైర్యంగా దాని వెనక నడవసాగాడు సరికి చంద్రవర్మకు అది సునకరూపంలో ఉన్న ఏ రాక్షసుడో కాదని నిజమైన సునకమే అయ్యుండచ్చని తోచింది కుక్క ముళ్లపోదల మధ్యగా కొంత దూరం నడిచి చంద్రవర్మను ఒకనొక మీదకి తీసుకొచ్చింది ఆ గుట్ట దిగువుగా ఉన్న పొలంలో ఒక సెలయేటి పక్కన చిన్న గుడిసొకటి చంద్రవర్మ కంటబడింది బహుశా ఆ గుడిసెలో కుక్క యజమాని నివసిస్తూ ఉంటాడని తనను కుక్క అతడి దగ్గరకు తీసుకుపోతోందని చంద్రవర్మ ఊహించాడు ఆ వెంటనే అతడు తన చేతగల కూడా కుక్క మెడకు చుట్టి దాని వెనకగా మీద నుంచి దిగి సెలయేటి అంచునే నడుస్తూ గుడిసెను సమీపించాడు నుంచి ఎవరూ బయటికి రాలేదు కుక్క పెద్దగా మొరుగుతూ గుడిసెలోకి పోయి అంతలోనే బయటకొచ్చి చుట్టూ కలిగి ఈ గుడిసెలో ఎలాంటి వ్యక్తి నివసిస్తున్నాడో అనుకుంటూ చంద్రవర్మ జాగ్రత్తగా గుడిసెలోకి వెళ్లాడు లోపల ఎవరూ లేరు ఒక మూలగా ఒక కుక్కి మంచు ఉంది మరోవైపున గోడ్ నానుకొని చిన్న పొయ్యి దాని ముందు రెండు మూడు కొండలు చిన్న మట్టి పాత్రలు ఉన్నాయి ఇంటి వాసాలకు వేలాడుతున్న ఒక తాడు మీద ఒక గొంగళి చిరిగిపోయిన కొన్ని బట్టలు ఉన్నాయి ఈ గుడిసెలో ఎవరో బేదవాడు నివసిస్తున్నాడని చంద్రవర్మ భావించాడు కాని అంతలోనే అతడికొక అనుమానం కలిగింది ఇంత భయంకరారణ్యం మధ్య ఆ బేదవాడు కాలం గడపవలసిన అవసరం ఏం కలిగింది వీడెవడైనా మరొక మాంత్రికుడా చంద్రవర్మకు ఈ అనుమానం కలగ్గానే అతడు చొప్పున ముందుకు నడిచి పొయ్యి దగ్గరున్న కొండలను సమీపించి వాటిని పరీక్షించి చూడసాగాడు వీడెవడైనా నరమాంస భక్షకుడైతే ఆ కొండల్లో మానవాస్తికలు దొరకవచ్చునని అతడి ఊహ చంద్రవర్మ తన పనిలో నిమగ్నుడై ఉండగా హఠాత్తుగా వెనక నుంచి హెచ్చరిక వినపడింది ఉన్న చోటునుంచి కదలకు కదిలేందుకు ప్రయత్నించావో వెన్నులో ఈటపోటు పడుతుంది వెనుతిరిగి చూడకుండా నా ప్రశ్నలకు జవాబులివ్వాలి చంద్రవర్మకు ముచ్చమ్మట్లు పోసినాయి ఎలాంటి నుంచి తనకు ప్రమాదం రానున్నదో చూసేందుకైనా అవకాశం లేదు బహుశా తన వీపు వెనక నిలబడున్న ఆ శత్రువు ఈటను గురిచేసి గురిచేసుంటాడు కనుక వెనుతిరిగేందుకు ప్రయత్నించడం వృధా నేను నీకు శత్రువును కాదు మిత్రుణ్ణి నా ముఖం చూస్తే ఆ సంగతి గ్రహించగలవు అన్నాడు చంద్రవర్మ భయాన్ని కప్పిపుచ్చుతూ నువ్వు నాకు మిత్రుడువా చీ అన్నాడు వెనక నిలబడున్న వ్యక్తి తర్వాత ఓ క్షణకాలం ఆగి పాటు వచ్చిన రాజభటులెక్కడా అని ప్రశ్నించాడు రాజభటులా అంటూ చంద్రవర్మ ఆశ్చర్యపోయి నేను ఈ అరణ్యంలో ఒంటరిగానే తిరుగుతున్నాను దైవకృప వల్ల నీ దెయ్యపు కుక్కకు ఆహారం కాకుండా నన్ను ఒక ఇనుప గొలుసు కాపాడింది ఆ కుక్క దారి చూపగా నేనిక్కడికొచ్చాను అన్నాడు చంద్రవర్మ ఆ గొలుసు నీ ప్రాణాన్ని కాపాడింది అనే దాంట్లో సందేహం ఏమీ లేదు ఆ గొలుసునే నా కొడుకు కుక్క కట్టి దానిని వెంటబెట్టుకుని అరణ్యంలో తిరుగుతుండేవాడు వాణ్ణి రాజభట్లు పట్టుకుపోయినప్పుడు ఆ గొలుసు అరణ్యంలో ఎక్కడో పడిపోయింది అది నీ చేతిలో ఉండడం పసిగట్టి నువ్వు తన యజమానికి మిత్రుడువని భావించి నిన్ను చంపకుండా వదిలింది ఇంతకీ నా కొడుకు బతికే ఉన్నాడా లేక రాజువాణ్ణి చంపించాడా అన్నాడా వ్యక్తి చంద్రవర్మకు అంతా అయోమయంగా ఉంది వీడెవడో తనను అనుకుంటున్నాడు తన కొడుకుకు పట్టిన దుర్గతికి కారకులైన వారిలో తను ఒకకండని అతడు భావిస్తుండబట్టే తన వెన్నుమీద ఈటెను గురిచేసుంచాడు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డమెలా చంద్రవర్మకు ఆ ప్రమాద పరిస్థితుల్లో చొప్పున ఒక ఉపాయం తోచింది అతడు తన నడుము నుంచి వేలాడుతున్న కత్తిని చూపుతూ అయ్యా మీరెవరోగాని నన్ను గురించి అపోహపడుతున్నట్టుంది నేను మీ కొడుకును పట్టుకుపోయిన రాజుభటుల్లో వాణ్ణి కాదు మీరు చెప్పే రాజెవరో కూడా నాకు తెలియదు నా నడుముకు వేలాడుతున్న ఈ కత్తిని మీరు తీసుకోండి మనిద్దరం అన్ని సంగతులు నిదానంగా మాట్లాడుకోవచ్చు అన్నాడు చంద్రవర్మ చంద్రవర్మ మాట ముగించి ముగించకముందే అతడి వెనక నిలబడున్న వ్యక్తి కత్తిని చంద్రవర్మ నుంచి తీసుకుని ఇప్పుడు వినుతిరగొచ్చు ఏదైనా మోసం చేసేందుకు ప్రయత్నించావో నీకు చావు తప్పదు అన్నాడు కఠినంగా చంద్రవర్మ బతుకు జీవుడానుకుని ఒక నిట్టూర్పు విడిచి వెనక్కు తిరిగి చూశాడు అతడికి దాదాపు డెబ్బై ఏళ్ల వయసుగల రుద్రోకుడు కనిపించాడు అతడి తల గెడ్డం బాగా తెల్లబడుంది ముఖమంతా ముడతలు పడింది అతడు ఒక చేతిలో పెద్ద ఈటే రెండవ చేతిలో కత్తి పట్టుకుని నిలబడున్నాడు అతడి కళ్ళు ఎర్రగా జీవరించున్నాయి నేను రాజభటుణ్ణి కాను రాజ్యం పోగొట్టుకుని పాలైన ఒకనొక దేశపు రాజును మీ కుమారుణ్ణి బంధించి తీసుకుపోయిన రాజెవరో అడిగాడు చంద్రవర్మ నువ్వు ఏ రాజ్యపు ఎల్లల్లో ఉన్నావో కూడా నీకు తెలీదా అని అడిగాడు ముసలివాడు అనుమానం కనబరుస్తూ చంద్రవర్మ తెలీదు అన్నట్టు తల అడ్డంగా తిప్పాడు ముసలివాడు కేసి ఓ నిమిషకాలం గుచ్చిగుచ్చి పరీక్షిస్తున్నట్టుగా చూసి నీ మాట తీరు నీ దుస్తులు చూస్తే నువ్వు ఈ ప్రాంతాలకు కొత్తవాళ్లా కనబడుతున్నావు నిజంగాని నువ్వు రాజ్యం పోగొట్టుకుని అడవుల పాలైనవాడువైతే నిన్నీకు సహాయం చేస్తాను నువ్వు దానికి ప్రతిగా నాకు సహాయం చేస్తానని వాగ్దానం ఇవ్వగలవా అని అడిగాడు నా నుంచి మీకు ఎలాంటి సహాయం కావాలి అన్నాడు చంద్రవర్మ నా కొడుకును రుద్రపురం రాజైన శివసింహుడు బంధించి తీసుకుపోయాడు నేను అతని భటుల బారిన పడకుండా తప్పించుకుంటూ ఈ అరణ్యంలో తిరుగుతున్నాను రాజుతో విరోధం పెట్టుకుని ఈ విధంగా మరెంతో కాలం బతగ్గాలన్న ఆశ ఇక నాకు లేదు ఈసరికే నా కొడుకును రాజు చంపించుంటే చేయగలిగిందేమీ లేదు అలా కాక అతడు బతికుంటే నేను రాజుతో రాజీ పడి అతడికి కంచుకోట ప్రాంతం ఉన్న చోటుకు వెళ్లే మార్గాన్ని తెలిపే పటం ఇవ్వదలుచుకున్నాను అన్నాడు ముసలివాడు కంచుకోట అంటూ చంద్రవర్మ ఎక్కడలేని ఆశ్చర్యం కనబరిచి మీరనే కంచుకోట సంగతి నా చిన్నప్పుడు పెద్దవాళ్లు చెప్పుకుంటూ ఉండగా వినేవాణ్ణి ఆ కంచుకోట పడమటి సముద్రతీర ప్రాంతాన్ని ఎక్కడో ఉన్నదని దానికి వెళ్లే మార్గం తెలిసిన వాళ్లెవరూ బతికి లేరని వాళ్ళనుకుంటూ ఉండేవాళ్లు ఆ చోటుకు చేరేందుకు మార్గం సూచించే పటం మీ దగ్గర ఉన్నదని వినడం నాకెంతో ఆశ్చర్యం కలిగిస్తోంది అన్నాడు చంద్రవర్మ అవును ఆశ్చర్యమే అంటూ ముసలివాడు తల వంచుకుని ఓ క్షణకాలం ఆలోచిస్తూ ఊరుకుని తర్వాత తలెత్తి చంద్రవర్మ ముఖంలోకి సూటిగా చూస్తూ ఆ కంచుకోట ఎక్కడుందో తెలుసుకునేందుకు ప్రయత్నించి చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఆ సంగతి నీకు తెలుసుకదా అన్నాడు అలా అని పెద్దవాళ్ళు చెప్పుకుంటూ ఉండగా విన్నాను అన్నాడు చంద్రవర్మ చంద్రవర్మ జవాబు వింటూనే ముసలివాడు నవ్వి నీకు కంచుకోటను గురించి సర్వం తెలుసునని అనుమానం కలుగుతోంది నా దగ్గర ఆ కంచుకోటకు వెళ్లే మార్గం చిత్రించిన పటం ఒకటుంది దాన్ని మా పూర్వుల్లో ఒకరు సంపాదించారు దాని సంగతి రుద్రపురం రాజైన శివసింహుడి వరకు పోయింది అతడు తన బొట్టులను పంపగా నేను పారిపోయి ఇటొచ్చాను నా కొడుకు దేవలుడు అతడికి చిక్కిపోయాడు కంచుకోడలో లభ్యమయ్యే వెలలేని రత్నరాసుల్లో నాకు కొంత భాగం ఇచ్చేటట్టయితే ఆ పటాన్ని నేను ఇవ్వగలను ఇందుకు నువ్వు మధ్యవర్తిగా ఉండాలి దేవలను విడిపించాలి ఇందుకు సహాయపడేటట్టయితే నాకొచ్చే భాగంలో కొంత నీకిస్తాను ఆ ధనంతో నువ్వు కావలసిన సైన్యాలను సమకూర్చుకుని నీ దేశాన్ని తిరిగి జయించుకోవచ్చు అన్నాడు ముసలివాడు ముసలివాడు చెప్పిందంతా శ్రద్దగా విన్న చంద్రవర్మకు అతడు సామాన్యుడు కాదని తెలిసిపోయింది ఎత్తులు వేయడంలో వ్యూహాలు పన్నడంలో అతడు అందెవేసిన చెయ్యని చంద్రవర్మ గ్రహించాడు మీరు పెట్టిన నియమాలు అంగీకారమే కంచుకోటకు వెళ్లే మార్గాన్ని సూచించే ఆ పటమేదో నాకు చూపించండి అన్నాడు చంద్రవర్మ ముసలివాడు తృప్తిగా చంద్రవర్మకేసి ఓ చూసి ఏదో జవాబు ఇవ్వబోయేంతలో బయట కలకలం వినపడింది ముసలివాడు ఎగిరి గంతేసి వాకిలి దగ్గరకు పోయి బయటకు తొంగిచూస్తూ అరుగో రాజుగారి బట్లు ఇటే వస్తున్నారు నాకు నా కొడుక్కి ఎటువంటి హాని కలగదని వాళ్లు మాటిస్తే నేను వాళ్లను కలుసుకుంటాను కంచుకోటలో దొరికే ధనంలో నాకివ్వవలసిన భాగం సంగతి కూడా నువ్వు వాళ్లతో మాట్లాడి వాగ్దానం తీసుకో అంటూ నుంచి బయటకు పరిగెత్తి అడవి చెట్లలో మాయమయ్యాడు త్రుటి కాలంలో జరిగిపోయిన ఈ సంఘటన చంద్రవర్మకు నివ్వెరుపాటు కలిగించింది ముసలివాడు అసాధ్యుడు తనను సునాయాసంగా ప్రమాదంలో తగులుకునేటట్టు చేసి అడవిలోకి పారిపోయాడు ఇప్పుడు తనేం చెయ్యాలి చంద్రవర్మ తను ఏం చెయ్యాలో నిశ్చయించుకునే లోపలే అతడున్న గుడిసెను కత్తులు కటార్లు ధరించిన రాజుభట్లు చుట్టుముట్టారు లోపల ఉన్న ఉన్నవాళ్లెవరో బయటకు రండి పారిపోయేందుకు ప్రయత్నిస్తే ఈటకు గుచ్చి పైకెత్తుతాం అంటూ భటులు కేకబెట్టారు చంద్రవర్మ దేనికైనా వాళ్ళ నిర్భయంగా గుడిసెలోంచి బయటకొచ్చాడు చంద్రవర్మ గుడిసెలోంచి బయటకు రావడం చూస్తూనే రాజుబట్లు నివ్వెరపోయారు వాళ్లు ముసలివాణ్ణి ఎరుగుదురు ఇంతకాలానికి అతడు తమ చేతిలో చిక్కిపోయాడని వాణ్ణి రాజుదగ్గరకు పెడరెక్కలు విరిచికట్టి లాకుపోతే తమకు ఆయన గొప్ప బహుమానం ఇస్తాడని వాళ్లు ఆశించారు కాని అక్కడ చంద్రవర్మ కనిపించేసరికి నువ్వెవరు ముసలవాడెక్కడా అంటూ భటుల నాయకుడు కత్తిదూసి చేస్తూ అతడి మీదకొచ్చాడు మీరనే ముసలవాడెవడో నాకు తెలీదు పోతే నేనెవరో మీకు చెప్పే ముందు మీరెవరో నాకు తెలియాలి అన్నాడు చంద్రవర్మ కత్తి దూస్తూ చంద్రవర్మ నిర్భయంగా నిలబడిన తీరు కత్తి దూడంలో అతను కనబరిచిన ఒడుపు చూస్తూనే భటుల నాయకుడు ఓ క్షణకాలం నిత్యష్టుడయ్యాడు అది అదనుగా తీసుకుని చంద్రవర్మ మీరెవరో ఏ రాజు సేవకులో నాకు తక్షణం తెలియపరచాలి నన్ను చుట్టుముట్టి హతమార్చే ప్రయత్నం చేయదలిస్తే అది మీ నాశనానికి దారితీస్తుంది నాకు వెనక రక్షణగా గుడిసెగోడ అడ్డం ఉంది ఆ వైపు నుంచి నన్ను మీరు ఎదుర్కోలేరు కనుక నాతో మీరు ఒక్కొక్కరుగానే పోరాడవలసి ఉంటుంది ఇదిగో కత్తిదెబ్బ కాచుకోండి అంటూ చంద్రవర్మ కడువు ముందుకు వేశాడు చంద్రవర్మ చెప్పిందంతా యథార్థమని ఒక్క త్రుటి కాలంలో భటుల నాయకుడు గ్రహించాడు అతన్ని చుట్టుముట్టే ప్రయత్నం వృధా అలా కాక ముఖాముఖి యుద్ధానికి తలబడితే తమలో ఒక్కొక్కర్నే అతడు యమపురికి పంపగలడు అతడి వాలకం చూస్తే ఆరితేరిని యోధుళ్లా కనిపిస్తున్నాడు అయ్యా తమరెవరో మహా యోధుళ్లా ఉన్నారు అలాంటి మీకు తోటి యోధుడైన నాకు అనవసరంగా ఈ కలహం ఎందుకు నేను రాజాజ్ఞ పొంది ఒకనొక ముసలివాడి కోసం ఈ అడవంతా గాలిస్తున్నాను హఠాత్తుగా మీరు తటస్థపడ్డారు జరిగిందేదో జరిగింది ఇప్పుడు ఎవరి మార్గాన వాళ్లం పోదాం అన్నాడు భటుల నాయకుడు రాజీ మార్గంగా తన ఎత్తుగడ పారినందుకు చంద్రవర్మ లోపల చాలా సంతోషించాడు కాని బయటికి ఎక్కడలేని కొరుకుదనం కనబరుస్తూ మీ రాజెవరు అని అడిగాడు మా రాజెవరావు మీకు తెలీదా మీరు ఏ రాజ్యపు హద్దుల్లో ఉన్నారో ఆ రాజ్యపు పాలకుడు పేరు తెలీదండం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు నాయకుడు చంద్రవర్మ ఆ మాటలకు నవ్వి రాజ్యాలు వాటి సరిహద్దులు గుర్తించడం నేను ఏనాడో మరిచిపోయాను మా గురువు మరణించే ముందు నన్ను ఒక రాజును చూడవలసిందిగా ఆజ్ఞాపించాడు ఆ రాజు పేరు శివసింహుడు ఆయనను కలుసుకునేందుకు నేను భరతఖండం ఆ నుంచి ఈ చివరకు ఈ నుంచి ఆ చివరకు తిరుగుతున్నాను ఆ సందర్భంలో నేనిక్కడ మీ కంటబడడం జరిగింది ఇక మీ దారిని మీరు వెళ్లొచ్చు అంటూ గిరుక్కున తిరగబోయాడు చంద్రవర్మ మాటలు వింటూనే రాజభటులు వారి నాయకుడు విను తిరిగి గుడిసులోకి వెళ్లబోతున్నట్టు నటించిన చంద్రవర్మను భటుల నాయకుడు వారిస్తూ అయ్యా మీరెవరో పురుషుల్లా ఉన్నారు మీ గురువుగారు ఏ రాజునైతే కలుసుకోమన్నారో ఆ రాజు శివసింహుడే ఈ ప్రాంతాలకు పరిపాలకుడు అన్నాడు చంద్రవర్మ ఎక్కలేని ఆశ్చర్యం కనబరుస్తూ ధన్యుణ్ణి ధన్యుణ్ణి ఆహా ఎంత కాలానికి నా ప్రయాస ఫలించింది గురువాజ్ఞ నెరవేరదని భయపడ్డాను పదండి పదండి తక్షణం శివసింహ మహారాజులం వారి దర్శనం చేసుకోవాలి అన్నాడు భటులను వేగిరపరుస్తూ భటుల నాయకుడు తన అనుచరులకేసి ఓ మారుచూసి తర్వాత అనుమానంగా చంద్రవర్మకేసి చూస్తూ అయ్యా మీ గురువుగారు మిమ్మల్ని మా రాజుగారి దర్శనం చేయమని ఎందుకు చెప్పారు అని అడిగాడు అది పరమరహస్యం దేవరహస్యం కన్నా కూడా నిగుడమైంది అంటూ చంద్రవర్మ ఆకాశం కేసి తలెత్తి ఆహా కంచుకోట నా గప్పెట చిక్కావుగదు అన్నాడు బిగ్గరగా కంచుకోట అన్న వాక్యం వింటూనే భటుల నాయకుడు తుళ్లిపడి అయ్యా కంచుకోట సంగతి ఎలా తెలుసు అని అడిగాడు ఆ కంచుకోట గురించి నాకు నా గురువుకు మాత్రమే తెలుసు కాని నువ్వు ప్రశ్నించిన తీరు చూస్తుంటే నీకు దాని గురించి కొద్దో గొప్పో తెలిసినట్టు కనబడుతోంది వింత ఆశ్చర్యం అంటూ చంద్రవర్మ విస్తుపోయాడు